మేడం, మొత్తం మీద ఇన్నేళ్ల నిరీక్షణ, సుమారు 4 సంవత్సరాలకు పైగా మీరు దీక్షలు చేశారు. ఈ రోజున మీరు ఎదురు చూసే క్షణం, చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ఆయన సీఎం హోదాలో అక్కడ ఆయన దీనికి వెళ్ళిపోతున్నారు, అధికారికంగా ఆయన ఈ రోజు ఫైల్స్ మీద సంతకాలు కూడా చేసే పరిస్థితి, ఏం చెప్తారు మేడం? అంటే సుమారు 300 మంది రైతుల ఆత్మ బలిదానాలు కానివ్వండి, 800 రోజులుగా మీరు పడ్డ క్షోభ కానివ్వండి, ఏం చెప్తారు ఫైనల్ గా? మేము 4.5 సంవత్సరాలు అయిందండి ఉద్యమం మొదలుపెట్టి. ఆ రోజు నుంచి కూడా ఎన్నోసార్లు మాజీ ముఖ్యమంత్రికి హెచ్చరించాం, నీ పోకడ మార్చుకో, అమరావతిని విధ్వంసం చేయొద్దు, నీ అమరావతి మీద ఒక కులం మీద ఒక నాయకుడి మీద ఉన్న పగని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరి మీద రుద్దుతున్నావు, ఆంధ్రప్రదేశ్ సర్వనాశనం అయిపోతుంది, భావితరాలు భవిష్యత్తు పాడు చేస్తున్నావు, ఈ పథకాల రూపంలో అందరినీ బానిసలుగా మార్చేసి కష్టపడే తత్వం, కష్టపడి సంపాదించుకునే మనుషుల్ని కూడా తీసుకొచ్చి పనులు లేకుండా చేసి బానిస బతుకులుగా మార్చేశావు. ఆంధ్ర వాళ్ళంటే పక్కన వాళ్ళు నాది ఆంధ్రప్రదేశ్ అని చెప్తే నవ్వుకుని ఎగతాళి చేసేంతలా ఆంధ్ర ప్రజల్ని దిగజార్చావు అని చెప్పి ఆయనకు చెప్తున్నా కానీ అర్థం కాలేదండి. మేము 4 ఏళ్ల పాటు ఉద్యమం చేశాము, ఇంకా జగన్మోహన్ రెడ్డి తీరు మారకపోయేసరికి ప్రభుత్వం మారి మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తేనే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మళ్ళీ తిరిగి అమరావతి అయినా ఆంధ్రప్రదేశ్ అయినా జీవం పోసుకుంటాయని చెప్పి కాలుకు బలపం కట్టుకొని తిరిగామండి. ఎన్ని నియోజకవర్గాలు తిరగగలిగితే అన్ని నియోజకవర్గాలు తిరిగి ప్రజలందరిలో చైతన్యం తీసుకొచ్చాము. మన బతుకులు ఇవి, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఫస్ట్ 2019లో ముఖ్యమంత్రి అయినప్పుడు, 2014లో ముఖ్యమంత్రి అయినప్పుడు మన రాష్ట్రం విడిపోయాం, ఏమీ లేకుండా రూపాయి బిళ్ళ తీసుకోకుండా విడిపోయాము. అలాంటిది 33,000 ఎకరాల ల్యాండ్ పులింగ్కి ఆయన మీద ఉన్న నమ్మకంతో మేము ఇచ్చాం పొలం, ఆది కోట్ల ఆంధ్రలో భవిష్యత్తు బాగుంటుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. మేము కొన్నేళ్ళు ఇబ్బంది పడ్డా తర్వాత మా పిల్లలు కానీ మా తరాలు కానీ భవిష్యత్ తరాలు కానీ బాగుంటాయి అని మేము పొలాలు ఇచ్చాము. అప్పుడు ఎలా ఉంది, ఆ ల్యాండ్ పులింగ్ అంతా పూర్తయిపోయి పొలాలు తీసుకోవడం పూర్తయిపోయి కానీ ఇక్కడ పనులు రాత్రి పగలు తేడా లేకుండా పనులు జరిగాయండి. దేదీపిమానంగా ఉంది, కళ్ళ ముందే బిల్డింగులు అసలు రోజుకో రకంగా బిల్డింగులు నిర్మాణం జరుపుకున్నాయి, ఇక్కడే పరిపాలన మొదలైపోయింది. కానీ ప్రజల్ని ఆశ కలిగించాడు ప్రజల్లో, అమరావతి రైతులతో సహా మోసం చేశాడు, మిమ్మల్ని చంద్రబాబు మోసం చేశాడు, మీ దగ్గర ఎకరం తీసుకుని 25 సెంట్లే ఇచ్చాడు, మిగిలిందంతా తాకట్టు పెట్టేసుకుంటున్నాడు, అమ్మేసుకుంటున్నాడు అని. కానీ అదే ఆ పరిస్థితుల నుంచి ఈ రోజున ఇక్కడ సీడ్ యాక్సెస్ రోడ్లు తవ్వకాలు కానివ్వండి, లేకపోతే ఎక్కడికక్కడ అంటే ఇనుము తీసుకెళ్లిపోవడం దొంగిలించడం కానివ్వండి, అట్లా విధ్వంసానికి ఈ రోజు ప్రజలు ఇచ్చిన తీర్పు పరాకాష్ట అనుకోవచ్చు అంటారా? అంటే 11 సీట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేసిన తీరుని ఎలా చూడాలి మేడం? ఖచ్చితంగానండి, ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారు, మా జీవితాలతో మా పిల్లల భవిష్యత్తులతో ఆడుకోవడానికి నీకెక్కడ హక్కు ఉంది అని 5 ఏళ్ల పాటు ఉగ్గబట్టుకొని ఓటు రూపంలో చూపించారండి ప్రజలందరూ కూడా. ఈరోజు మళ్ళీ తిరిగి అమరావతికి వెలుగులు, చంద్రబాబు నాయుడు గారు గెలిచిన రోజు రిజల్ట్స్ వచ్చిన రోజు సాయంత్రం నుంచే అమరావతి వెలుగులు మొదలయ్యాయి, స్ట్రీట్ లైట్లతో సహా కరెంటు బిల్లు కూడా దండగా అనుకున్నాడు. ఈయనకి ఎక్కడ లేని ధనదాహానికి, జగన్మోహన్ రెడ్డి ధనదాహానికి ఎక్కడ లేని డబ్బులు సరిపోలేదు. స్ట్రీట్ లైట్లు వేస్తే కరెంటు బిల్లు కట్టలేక స్ట్రీట్ లైట్లు కూడా వేయలేదు. చివరికి ఎంత కర్మ పట్టించాడంటే హైకోర్టుకి వెళ్ళే లాయర్లు కూడా మాకు రోడ్లు లేకపోతే ఎదురుగా పాములు వస్తుంది తెలియట్లేదు, కుక్కలు దూడలు వస్తుంది కూడా తెలియట్లా, మాకు మేము వెళ్ళే దారిలో లైట్లు ఏర్పాటు చేయండి అని వాళ్ళు హైకోర్టు లాయర్లు కూడా కోర్టుకు వెళ్ళి కేసు వేసి గెలిచి లైట్లు పెట్టించుకునే దుస్థితికి తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే ముందు లైట్లు పెట్టించారు, అమరావతిలో ఉన్న పిచ్చకంపంతా 100ల కొద్దీ ప్రొక్లైన్లు వచ్చి పనిచేస్తున్నాయండి, పిచ్చకంపలు తీసేస్తున్నారు. ముందు అమరావతికి మళ్ళీ తిరిగి కలొచ్చింది, ఆంధ్రప్రదేశ్కి కూడా తిరిగి పునర్వైభవం రాబోతుంది. మేడం, ఏదైతే 3 రాజధానులు అంటూ ఇన్నాళ్ళు మభ్య పెట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి అమరావతే మా రాజధాని అని చెప్పి 5 కోట్ల మంది ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఈ రోజున జరిగిన ఎలక్షన్లు దానిలో వచ్చిన రిజల్ట్ ని చూడొచ్చు అంటారా? ప్రజలు ఎలక్షన్ లోనే కాదండి, మేము అటు పాదయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా రాయలసీమలో కానీ అటు ఉత్తరాంధ్రలో 2 పాదయాత్రలను ప్రజలు మాకు బ్రహ్మరథం పట్టారు. అప్పుడే అర్థమైంది రాయలసీమ వాళ్ళు ఏమి రాజధాని కావాలని అడగలేదు, ఉత్తరాంధ్ర వాళ్ళు అడగలేదు, ఈ ముఖ్యమంత్రి భూదాహంతోనే ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోవడానికే ఈ 3 రాజధానులు అనే నాటకాన్ని తెరలేపాడు. ఆ 3 రాజధాని మాకు అక్కర్లేదు, మాకు డెవలప్మెంట్ కావాలి అని చెప్పి ప్రజలు ఆ రోజు మాకు చెప్పారు, ఆదరించారు. ఈ రోజు కూడా ప్రజలు ఓటేసి గెలిపించి, చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి అమరావతే మా రాజధాని అని
చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పారండి జగన్మోహన్ రెడ్డి. సార్ మొత్తం మీద 5 కోట్ల ఆంధ్రుల కల నెరవేరినట్టుగా ఈ రోజున 11 సీట్లకు మాత్రమే పరిమితమైన వైఎస్ఆర్సీపీ, ఆయన ఎన్నో మాటలు చెప్పాడు, 3 రాజధానులు అన్నాడు, డెవలప్ అంటే అభివృద్ధి వికేంద్రీకరణ అని చెప్పి ఎన్నో రకాలుగా మాయ మాటలు చెప్పిన వ్యక్తికి ఈ 11 సీట్లు అనేది చెంపపెట్టు అనుకోవచ్చంటారా, ఎలా చూడాలి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా నమస్కారాలండి. ఎవరు ఊహించినంత మెజార్టీ తోటి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారిని గెలిపించారు. అమరావతి రాజధాని ఏకైక రాజధానిగా ఉండాలని చెప్పి బాబు గారు అదే విధంగా ఎలక్షన్కి వెళ్ళారు. రాష్ట్ర ప్రజలందరూ కూడా అమరావతిని ఏకగ్రీవంగా ఇచ్చేశారు. నాకు తెలిసి అసలు ఈ 11 సీట్లు కూడా రాకూడదనేది నాకు ఇదండి. అవి ఎట్నో పొరపాటున వచ్చినాయి, అవి కూడా పెద్ద మెజార్టీతో కాదు, తక్కువ మెజార్టీతో వచ్చినాయి. ఈరోజు బాబు గారు అమరావతిలో ఆ రోజు వైఎస్ఆర్ గవర్నమెంటు ఎగతాళి చేసిన దానికి ఇవాళ మేము ఈ రోడ్డు మీద పూలతోటి బాబు గారిని స్వాగతం చెప్తున్నాం అసలు సచివాలయానికి. తప్పకుండా బాబు గారు మంచి అభివృద్ధి చేస్తారని, రాష్ట్రం బాగుపడుతుందని మేము కోరుకుంటున్నాము. ఏ రోడ్ల మీద కంకర అయితే తవ్వుకెళ్ళిపోయారో అదే రోడ్ల మీద ఈ రోజున ఇలా పూలతో స్వాగతం చెప్పడానికి చూస్తుంటే అంటే ఈ రోజు వస్తుంది అని అనుకున్నారా సార్? డెఫినెట్ గా అండి రాష్ట్ర ప్రజలంతా కూడా విసుగుపోయి ఉన్నారు. ఈ రోజు ఈ గ్రామాలే కాదండి, రాష్ట్ర ప్రజలందరూ కూడా బాబు గారికి ఈ విధంగా స్వాగతం పలుకుతున్నారంటే చాలా గర్వకారణంగా ఉందండి మాకంతా కూడా. దారి పొడుగుతా అమరావతి రైతులు ఆయనకి స్వాగతం పలకడానికి ఇంత నిరీక్షిస్తున్నారంటే ఇది ఏమనుకోవాలి సార్? అంటే ఆయన ముందు అభివృద్ధి చేస్తాడు, అభివృద్ధికి ఒక తార్కాణంగా నిలిచాడు సైబరాబాద్ కి సంబంధించి కానీ, లేకపోతే ఆయన విజనరీ లీడర్గా ఆయన ఆల్రెడీ నిరూపించుకున్నారు. సో దానికి ఇది ఒక ముందుగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పడం అంటారా? తప్పకుండా అండి, శుభాకాంక్షలు చెప్పడమేనండి. మనం గతంలో కూడా హైదరాబాద్ డెవలప్మెంట్ ఏ విధంగా చేశారో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కూడా అమరావతిని ఆ విధంగా చేస్తారండి. ఇది ప్రపంచ స్థాయి రాజధాని అవుతుందండి. గతంలో చూసాము బాబు గారు అక్కడ శంకుస్థాపన చేసిన ప్లేసుల్లో కానివ్వండి, ఆ కట్టబోయే అసెంబ్లీ కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, అవన్నీ కూడా వరల్డ్ క్లాస్ కన్స్ట్రక్షన్స్ చేశారు. దురదృష్టవశాత్తు ఏంటంటే కొంతమంది ఓట్లు అటు వేయటం వల్ల గత 5 సంవత్సరాలు కూడా అధ్వానంగా తయారైంది. ఇంకా రాబోయే రోజుల్లో అటు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఇటు చంద్రబాబు గారు కానివ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ తో సపోర్ట్ తోటి మంచి రాజధానిగా అభివృద్ధి చెందిద్ది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా కూడా చాలా ఎదురు చూస్తున్నారండి. డెఫినెట్ గా కోరిక. ఈ అమరావతిని శ్మశానం అన్నారు, నీళ్లు వచ్చేస్తాయి అన్నారు, ముంపు ప్రాంతం అన్నారు, ఎన్నో రకాలుగా దీన్ని మాయ చేశారు. సో ఈ రోజున ఈ ప్రజలు 5 కోట్ల ప్రజలు ఇచ్చిన తీర్పుని ఎలా చెప్తారు సార్? ఏం చెప్తారు సార్? మీరు చూస్తానే ఉన్నారు, శ్మశానం అని ఎవరన్నారు, లేకపోతే ఇది ఎడారని ఎవరన్నారు, ముంపు గ్రామం అని చెప్పి ఎవరన్నారు, వాళ్ళంతా కూడా అసెంబ్లీకి ఆమడ దూరం అయిపోయారండి. ఎవరు కూడా మెజార్టీతో కాదు కదా, ఘోరాది ఘోరంగా ఓడిపోయారు. ఎందుకంటే తెలుసండి, ఇది అమరావతి అనేది చాలా పుణ్యక్షేత్రం, ఆ పేరు పెట్టడం కూడా చాలా అదృష్టం అండి. అట్లాంటి ప్రదేశాన్ని వాళ్ళు కించపరిచారు కాబట్టి వాళ్ళు ఆనవాళ్ళు లేకుండా రాష్ట్రంలో ఓడిపోయారు, దారుణంగా ఓడిపోయారు. ముందు డెఫినెట్ గా అండి, బాబు గారు ఏ విధంగా అయితే ఆయన ఆలోచనలు ఉన్నాయో ఆ ఆలోచన ప్రకారం చేస్తారనే నమ్మకం మా రాజధాని గ్రామానికే కాదండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా అటువంటి ఆశలు అయితే ఉన్నాయండి.